లాక్డౌన్ లో భాగంగా నిరుపేదలకు దాతలు తమ వంతు సహాయాన్ని అందించి వారి ఆకలి కేకలను తీరుస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో సుమారు 300 మంది పేదలకు నిత్యావసర సరుకులు పెద్దల మున్సిపాలిటీ మరియు పట్టణ అభివృద్ధి శాఖ మాజీలు బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి మజ్జి శ్రీనివాసరావు మరియు రెడ్డిస్ లెబొరేటరీ వారి సహాయ సహకారాలతో పట్టణంలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలకు చెప్పులు కుట్టుకునే వారికి, వాటర్ పైప్లైన్ మెకానిక్లకు, విలేజ్ హెల్పర్స్ కి సుమారు 300 మందికి నిత్యావసర సరుకులు మాజీ సర్పంచ్ బెల్లాన శ్రీదేవి, మాజీ ఎంపీపీ ఇప్పిలి అనంతం, మండల పార్టీ అధ్యక్షులు బలిరెడ్డి శ్రీనివాస నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మండల అధ్యక్షుడు ఇప్పిలి అనంతం మాట్లాడుతూ, కరోనా లాక్డౌన్ సమయంలో పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారని, అయితే రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ పేదలకు అండగా నిలబడి సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పతివాడ రాజారావు, పనస అప్పారావు, ఇప్పిలి గోవింద, పాండ్రంకి వాసు, కోరుకొండ దాలియ్య తదితరులు పాల్గొన్నారు.